వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యంగా రోగుల ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. కోవిడ్ టీకా కోసం వెళ్లిన మహిళకు నర్సులు యాంటీరాబీస్ టీకా ఇవ్వడం నల్గొండ జిల్లాలో దుమారం రేపుతోంది. కట్టంగూరు మండలం బొల్లెపల్లిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ప్రమీళ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు స్థానిక పిహెచ్సికి వెళ్లారు. వెళ్లేటప్పుడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఇచ్చిన లెటర్ తీసుకుని వెళ్లారు. పిహెచ్సి భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. విషయం తెలియని ప్రమీళ నేరుగా పిహెచ్సిలోకి వెళ్లారు. ప్రధాన ఉపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే నర్స్ యాంటీరేబిస్ టీకా ఇచ్చినట్లు బాధితురాలు చెబుతున్నారు. ఒకే సిరంజితో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయిందంటున్నారు. కరోనా టీకాకు బదులు యాంటీరేబిస్ టీకా ఇచ్చినట్లు బాధితురాలు ఆందోళనకు దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమీళ కరోనా టీకా బ్లాక్లో వెళ్లకుండా యాంటీరేబిస్ ఇస్తున్న గదిలోకి వచ్చిందని నర్సులు చెబుతున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు లెటర్ చూపించకపోవడంతో టీటీ ఇంజెక్షన్ ఇచ్చానని యాంటీరేబిస్ వ్యాక్సిన్ వేయలేదని నర్స్ జోస్. రోగుల ప్రాణాల మీదకు తెస్తున్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కోవిడ్ టీకా కోసం వెళ్లిన మహిళకు ఏడేస్తారో నాకు తెలియదు సార్. ఆడ ఏడేస్తారో నాకు తెలియకుంటే ఆడ మేడం ఒక మేడం ఉంది. ఆ మేడం కుక్క ఒక ఆమె వచ్చింది. ఆ మేడం అడుగుదామని ఆడిపోయిన ఆడిపోగానే ఆమె కుక్క సూది వేయించుకుందామని ఆమె వచ్చింది. ఆమె రాగానే ఆమె పక్కన బట్టి నేను ఆమె అక్కడ నిలబడ్డది, నేను ఇక్కడ నిలబడ్డా సార్. నిలబడగానే సార్ ఇచ్చిన లెటర్ ఇచ్చిన, మేడం ఇది ఏడేస్తారు, ఈ సూది కరోనా సూది ఏడేస్తారు, మా సార్ పంపిండి ఇది అని చెప్పి ఇచ్చేసిన. ఆమె తీసుకుంది, ఎమ్మట కింద పడేసింది సార్. కింద పడేసి ఎమ్మట ఏం చేసింది, ఆ కుక్క సూది ఆమెకి వేసింది సార్. ఆమెకి సగం వేసింది, నాకు సగం వేసింది సార్. నేను అనుకున్నా కదా ఇదే కరోనా సూది ఏమనుకుని నేను అనుకున్నా సార్. ఆమె అన్నది కదా ఏందమ్మా కుక్క సూది నాకు సగం వేసి ఆమెకి వేసినవి ఏంది అని ఆమె అన్నది సార్. అనగానే ఏందమ్మా పక్కన కూడా చూసారు సార్ వాళ్ళు, చూసి ఏందమ్మా ఆమెకి సగం వేసినవేంది, అసలు ఏమిటికొచ్చింది, ఏం తెచ్చింది, ఆమె లెటర్ తెచ్చింది, నువ్వు లెటర్ పడేసినావు, నువ్వు ఏమిటి పడేసినావు, అసలు ఏమిటికొచ్చింది అని వివరాలు అనుకున్నావు, నువ్వు అడగనే అడగవైతివి, ఆమెకు సగం ఏమో సగం వేసినావు అని వాళ్ళు అడిగారు సార్. నాకు భయం వేసి ఏంది మేడం ఇట్లా వేసినవిందని నేను గొడవ పెట్టుకున్నా సార్. వచ్చినాక ఏఆర్వి ఇంజక్షన్ ఒక ఇద్దరు పేషెంట్లు ఉంటే వాళ్ళకి బీపీ టాబ్లెట్ ఒకరికి ఇచ్చినాక ఒక ఆమె ఐటిపంలో గోలీ సుజాత అని ఒక ఆమె వచ్చింది. వస్తే ఆమెకు సెకండ్ డోస్ ఏఆర్వి, ఆల్రెడీ ఫస్ట్ మేడం స్లిప్ రాసి ఇచ్చారు, దానికి ఇచ్చాం సార్. ఇచ్చినాక ఆమె అక్కడ నిలబడ్డది, నేను ఆమె కూడా వచ్చి అక్కడే నిలబడ్డది. నేను ఒప్పి మామూలుగా ఏదో స్లిప్ పట్టుకొచ్చింది అంటే ఆ స్లిప్ చూపిలే నాకు, టీటీ అయ్యి టీటీ అయ్యి అంటే నేను ఆమెకు టీటీ ఇచ్చిన అంతే. అంటే రేబీస్ ఇంజెక్షన్ వేశారు, రేబీ అంటే ఈమెకు రేబీస్ వేసిన సార్ పక్కన ఆమెకు, అదే సూత్ ఆమె వేసిన అని ఆమె అనుకుంది. కానీ నేను టీటీ సూదే వేసిన 100% సిరంజ్ మార్చిన టీటీ సూదే వేసిన. నేను ఆమె టీటీ అన్నది అంటే మామూలు ఇంజురీస్ అయిన వాళ్ళు వస్తుంటారు కదా సార్ టీటీ అయ్యి టీటీ అయ్యి అంటారు, దానికోసం టీటీ వేసిన అంతే. మరి ఆమె చెప్పింది క్లియర్గా మాకు అంటే పక్కన వాళ్ళకి ఏమైతే ఇంజెక్షన్ వేశారో అదే ఇంజెక్షన్ మాకు కూడా వేసింది అని అంటుంది. లేదు సార్ నేను వేయలేదు.